హాయ్ అండి, నమస్తే. ఈరోజు మీకు గరం మసాలా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అందరూ ఒకే విధంగా కాకుండా రకరకాలుగా ట్రై చేస్తారు. నేనైతే ఈ గరం మసాలా అన్నది అమ్మ దగ్గర నేర్చుకున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇలా ఒక బౌల్తో లవంగాలు తీసుకోవాలి. లాస్ట్ వరకు ఇదే మెజర్మెంట్ బౌల్తో ట్రై చేయండి. అదే బౌల్తో కంప్లీట్గా దాల్చిన చెక్క తీసుకోవాలి. ఆ బౌల్లో సగం జీలకర్ర, నెక్స్ట్ హాఫ్ బౌల్ యాలకులు తీసుకోవాలి. ఈ మసాలా అనేది నాన్ వెజ్ కర్రీస్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. అలాగని పిల్లలు కూడా టేస్ట్ చేయొచ్చు. హాఫ్ బౌల్ సోంపు, ఘాటు అనేది ఎక్కువగా ఉండదు. హాఫ్ బౌల్ గసగసాలు, నెక్స్ట్ కంప్లీట్గా అదే బౌల్తో 3 బౌల్స్ ధనియాలు వేయాలి. ఈ మసాలా పొడి అనేది అమ్మ నా చిన్ననాటి నుంచి కూడా ఇదే మెజర్మెంట్తో వాడుతుంది. ఈ మసాలా పొడి వేయటం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది అవి ఇవి ఏమి ఏ కంప్లైంట్ రాదండి. పిల్లలు కూడా కర్రీ ఇష్టంగానే తింటారు. ఈ మసాలా దినుసుల్ని స్టవ్ మీద పెట్టి ఫ్రై చేయటం అవి చేయకుండా 1-2 డేస్ పాటు మంచి ఎండలో ఎండబెట్టాలండి. అది చాలా పలుచగా 2-3 ప్లేట్లలో సదురుకొని పెట్టుకోవాలి. కంప్లీట్గా 1-48 అవర్స్ అలా ఎండ తగలాలి. అలా తగిలిన తర్వాత ఎక్కువ మెజర్మెంట్ అయితే మిల్లుకి పంపి మర పట్టించుకోవచ్చు. అది ఒక బౌల్ మెజర్మెంటే కాబట్టి నేను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. అది మరీ బాగా మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగానే ఉంచుకోవాలి. మసాలా పొడి అనేది ఇది ఏంటంటే మటను, చికెను, చికెన్ బిర్యానీ, లైట్గా వెజ్ కర్రీస్లో కూడా కొంచెం వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇంకో ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇది మంచి 8-8 బాక్స్లో కానీ ఇలాగా ఇలా గ్లాస్ జారు ఉన్న బాటిల్లో కానీ టైట్గా మూత పెట్టుకుని ఉంచుకుంటే 6 మంత్స్ అలా నిల్వ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయండి.